దర్శనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీ దాసుల తండ్రి వాక్యాన్ని ప్రవచిస్తుండగా తండ్రి అయినా అనేకులు విని రక్షణలోకి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవుడు. ఈ కొరనాలు వచ్చిన దేవుడికి దైవదాసులను బట్టి ప్రార్థన చేస్తున్న వారు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సినటువంటి సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారు వారిని సకాలంలో తండ్రి ప్రభా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ఇసాక్ గారు కుటుంబం దీవించండి, వచ్చే సంఘాలు దీవించండి, సువార్తకి ఏ ఇదిలోకి అడుగుతున్నాం ఆ ఇదిలోకి కూడా ఏ ఆటంకం కూడా రాకుండా సహాయం చేయండి నాన్న. ఏ సంబంధం సూత్రం బాగుంది దాసుడు నాన్న ఏర్పాటు చేసిన సువార్త నిమిత్తమే అందరం ప్రేమ ప్రకటించాలని ఎన్నో జనాలను అనుకుంటున్నాను. దాసుడు మరి పురుగొలుగుతున్న నాయన ప్రభావ మరి కట్టాలి నా గ్రామం రక్షించబడాలని ఎంతో ఆశక్త ప్రభావిత తండ్రి. ఆయా చెప్తున్న వాక్య ద్వారా ప్రభావిత తండ్రి, ఈరోజు ఈ గ్రామం ప్రభావిత తండ్రి, ఆయా ఒక ప్రభావితం తండ్రి, అహమనిచ్చి కుటుంబాల ప్రభావం ఇంకా జీవించబడతండి. ఆయా తెలియదు సాయం నడిపించమని చేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి. పనిచేయడానికి ఇష్టపడి సిద్ధపడి ఏర్పరచబడినటువంటి వాళ్ళను ఏర్పరచబడినటువంటి మమ్మలను మీరు వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీ యొక్క ప్రత్యేకతను మీ యొక్క గొప్పతనాన్ని అనేక మందికి తెలియపరచడానికి పత్రికల ద్వారా మా ప్రభు ప్రకటించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం పొందవలసిన అవమానాలను ఆయన పొంది, మనం పొందవలసిన మరణ శిక్షను ఆయన పొందుట ద్వారా, శిలువ మీద ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాప విమోచన మనకు కలుగుతున్నది. మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. కావున ఈ యొక్క కడవరి దినములలో అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుచున్నాడు. లోకరక్షకుడు లోకము ఆకాశము మారిన విశ్వాసము ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది బైబిల్ గ్రంథమునందు రాయబడినటువంటి ప్రప్రథమమైనటువంటి ప్రజలను లేకపోతే లోకమును ప్రేమించినటువంటి యేసుక్రీస్తు దేవాది దేవుని యొక్క మాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మనం అందరం రక్షణ పొందగలుగుతాం, మనం అందరం నిత్యజీవం పొందగలుగుతాం. అటువంటి నిత్యజీవం పిద్దాత్మ దేవుడు మీకు అందరికీ సహాయం చేయను గాక, మీ కుటుంబాలను దీవించను గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ఎవరు నీ కొరకు ప్రాణమును వెళ్ళా యేసయ్యని కొరకై ప్రాణము అర్పించను. ఎవరు నీ కొరకు ప్రాణమును వెళ్ళా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియపరచండి. వారు ఇష్టపడినందుకు మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. ఏంటి ఆ శుభవార్తారంటే, మానవాళి పాపముల కొరకు సిలువ వేయబడి సిలువలో చనిపోయి తిరిగి మూడవ దినమున లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మీకు తెలియచేయడానికి మేమందరం కూడా సిద్ధపడి ప్రాంతానికి వచ్చి ఉన్నాం. మన పాపముల కొరకు సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుడు మానవ రూపములో మానవునిగా ఈ భూమి మీద జన్మించి నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు పాపము నుండి విడుదల పొందడం కొరకు ఆయన ఈ భూమి మీద సిలువపై మరణించిన వాడు మూడవ దినమును తిరిగి లేచి ప్రేమతో పిలుస్తున్నాడు ప్రియులారా. ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు. మన జీవితంలో ఎన్నో మేలుకరమైన జీవిత పనులు చేయాలని మనం ఎంతో ఆశపడుతూనే ఉంటాం. అయితే ఆ పనులు ఎలాంటివై ఉండాలి, ఎవరికి మేలుకరంగా మనం జీవించాలి, ఎవరిని మనం
మన బ్రతుకుల మేలు అనేది అనుభవించాలనేది మనం ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం. అయితే మన జీవితంలో ఒకరిని ఆదరిస్తూ, ఒకరిని ప్రేమిస్తూ, ఒకరు క్షేమం కోసం మనం ఎల్లప్పుడూ ఆలోచించేవాడు దేవునికి ఎంతో ఇష్టడని బైబిల్ చెప్తుంది. అయితే యేసు ప్రభువు లోకంలో మానవులందరికీ మేలు చేయడానికి వచ్చాడు. మధ్యన ఉన్నాము కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరుడ, దయతో ప్రేమతో దేవుని యొక్క మాటలు ఆలకించి యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకుంటారని ఆశపడుతూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు నశించిపోతున్నామంటే మానవుడు అనేక పాపంలో కొట్టుమిట్లాడుతూ అనేక దర్శనముల గుండా మానవుడు పరుగులు తీస్తూ మానవ యొక్క శరీరం కొరకు ఆయన రాలేదు. మానవ యొక్క శరీరము నశించిపోయినా దాని గురించి ఆయన రాలేదు. కానీ మనం ఆలోచన చేస్తే శరీరము ప్రాణము మనలో ఆత్మ అనేవి ఉన్నాయి. శరీరము ప్రాణము మట్టిలో కలిసిపోతాయి, కానీ ఆత్మ నిత్యము జీవిస్తూ ఉంటుంది. ఈ ఆత్మ మరి నేల మట్టిలో నుంచి వచ్చిన నరుడు మళ్ళీ మట్టిలోనికి వెళ్ళాలి. ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చక్కని శుభవార్తను మేము తీసుకొచ్చి ఉన్నాం. ఆ శుభవార్త యుగరక్షకుడిని సజీవుడిని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మేము తెలియచేయడానికి మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకోవచ్చు. మానవాళి పాపముల కొరకును, మానవాళి యొక్క పాపముల నుండి కలుగుతున్నటువంటి శిక్ష కొరకును ఈ యొక్క లోకానికి మనిషి అవతారిగా వచ్చినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి తన కుమారుడిగా ఏర్పరచబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క లోకానికి పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా ఉండి ఆ దేవుని కుమారుడుగా ఉండాలని ఆశ పడకుండా మనిషి అవతారిగా మనుషుని రూపంలో ఉండి అనేక శ్రమలు అనుభవించి చెప్పండి మనకు సుశోకుడైన మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగ తండ్రి సమాధానకర్త అధిపతి అనే ఆయనకు పేరు పెట్టడంలో ఇది యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపముగా వచ్చినటువంటి దినములలో ఆయన ఆయన రాక మునుపు 700 సంవత్సరముల క్రితము అంటే క్రీస్తు పూర్వము 700 సంవత్సరముల క్రితము సాక్తి అని యెషయా ద్వారా రాయబడినటువంటి మాట. మేము ఈ రీతిగా ఈ ఎండలో వచ్చి ఈ మాటలు మీకు తెలియచెప్పడం వల్ల మాకు ఉపయోగం అనేటువంటిది ఏమీ లేదు. కానీ యేసుప్రభు వారిని నమ్ముకొని మేమేమి సంపాదించుకున్నాము, మేము ఏ రీతిగా ఉన్నామో అదే రీతిగా మీరును ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాం. యేసుప్రభు అంటే నిజమైన దేవుడు, యేసుప్రభు అంటే స్వస్థపరిచే దేవుడు, యేసుప్రభు అంటే బాగు చేయి దేవుడు అని మేము తెలుసుకున్నాం. తెలుసుకుని మేము ఆయనను ఆరాధన చేస్తా ఉన్నాం, మేము ఆయనను పూజిస్తూ ఉన్నాం. ఇక ముందు మేము యేసుప్రభు అంటే ఏంటో తెలియకుండా మేము ఉన్నాం. ఇలాంటి మాటలు మేము విన్నప్పుడు అమ్మో యేసుప్రభు అంటే దేవుడే, ఆయన ద్వారానే స్వస్థత కలుగుతుంది, ఆయన ద్వారానే బాగుపడతామని మేము తెలుసుకున్నాం. తెలుసుకుని మేము ఆయనను అంగీకరించాం, ఆయనను నమ్ముకున్నాం. ఈరోజు మా కుటుంబాల్లో శోధన లేదు, మా కుటుంబాలలో వేదన లేదు, మేము సంతోషంతో ఉండగలుగుతున్నాం, 3 పూటల కడుపు నిండా తినగలుగుతున్నాం. ఈ రీతిగా ఉండగలుగుతున్నామంటే యేసు ప్రభు వారు మా కుటుంబంలో చేసినటువంటి గొప్ప కార్యాలే. గొప్పతనం ఏంటి అని అంటే ఆయనను మేము నమ్ముకున్న తర్వాత మాకు ఏ విధమైన లోటు అనేటువంటిది లేదు. అంతేకాకుండా ఈరోజు మనం జీవిస్తాం, ఆస్తులు సంపాదించుకుంటాం, ఐశ్వర్యాలు సంపాదించుకుంటాం, కానీ అవి మనకు కూడా రావు. మన మన తల్లి గర్భంలో ఏ రీతిగా అయితే పుట్టామో అలాగే తిరిగి చనిపోయినప్పుడు కూడా అదే రీతిగా వెళ్తాం. మనం ఏమీ వచ్చినప్పుడు తీసుకురామో, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళాము. మనం దిగంబరులుగా వచ్చాము అవతారంలో ఈ లోకంలోనికి. దావీదు దేవుడు జన్మించున్నాడు, ఆయన ఎందుకు జన్మించున్నాడు? దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడానికి గల కారణాలు ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే మరి ప్రపంచంలో మానవులందరూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అనుకుంటున్నారు, నా చీకటి నుంచి నేను దూరపడాలి, నా చీకటి నుంచి నేను బయటికి రావాలి, ఆ చీకటి జీవితము నాకు శాశ్వతము కాకూడదు,
ఏదో ఒక రోజు నాకు వెలుగు అనేది ప్రకాశింపబడాలి అని ఆలోచన చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి లోకానికి, నేను లోకానికి వెలుగు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు, నాలో పాపం ఉన్నదని ఎవరు నేరస్థాపన చేయగలరు అని ప్రభు సెలవిచ్చారు. అందుకని ఆయన వెలుగు సంబంధికి లోకానికి వచ్చి అనేకులను వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఎందుకు నడిపించాలి, ఆయన ఎందుకు రక్తం కార్చాలి అనేటువంటి అనుమానం మనలో కలగవచ్చు. గ్రంథాలు చెప్తున్న మాటను బట్టి రక్తం చిందించకుండా పాపికి క్షమాపణ లేదు అని వేదాలు చెప్తా ఉన్నాయి. రక్తం చిందింపబడాలి. అది ఎవరి రక్తము? గొర్రెల రక్తం కాదు, కోడల రక్తం కాదు. పరిశుద్ధాత్ముడు పాపం లేని వాడు, పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి వాడి రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. మరి ఎవరు అలాంటి వారు అని అంటే, మేము తెలుసుకున్నంత మట్టుకు, నాకు తెలిసినంత మట్టుకు పాపము చేయకుండా పెట్టి పాపము గొప్ప ప్రేమను బట్టి మరి మనుషులందరూ రక్షణ పొందాలని మహా బలమైన ఆయన యొక్క సంకల్పం బట్టి ఈరోజు ఈ మాటలు ప్రకటించుచుండగా మీ యొక్క వినికిడిలో ఆయన మీ హృదయములు తెరచి ఈ యొక్క పరిశుద్ధమైన మార్గంలో, ఈ నీతి మార్గంలో ఈ తిమ్మాపుర గ్రామ ప్రజలందరూ రక్షింపబడాలని మహా కనికరముతో దేవుని యొక్క బలమైన ఆత్మ ప్రేరేపణ అనేది ఇది. దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరు వెలిగింపబడి పరలోక రాజ్యం వెళ్లే వారిలో ఈ యొక్క గ్రామం ఉండాలని ఎల్లప్పుడూ వాళ్ళు ప్రార్థనలో ప్రార్థిస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు చేసిన ఈ కార్యం బట్టి హృదయపూర్వక హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క గ్రామంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునితో జీవించాలని, దేవునితో సత్సంబంధం కలిగి ముందుకు కొనసాగాలని ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారులరా, క్రీస్తు ప్రభువుని తెలుసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ తెలుసుకోలేని వారు ఉంటే క్రీస్తు ప్రభువుని తెలుసుకుని మీ యొక్క హృదయంలోనికి క్రీస్తును ఆహ్వానించండి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. మనల్ని ప్రేమించిన వారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే క్రీస్తు ప్రభు ఒకడే. మనల్ని ప్రేమించే వారు ఈ లోకంలో ఉంటారు, డబ్బును చూసి ప్రేమిస్తారు, అందాన్ని చూసి ప్రేమిస్తారు, లేకపోతే మనకున్న హోదాన్ని చూసి ప్రేమిస్తారు. చూడండి, మనం ఒక దీన స్థితిలో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా, నలిగిన స్థితిలో ఉన్నా, కృంగిన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని చేరదీసేవాళ్ళు కానీ మనల్ని ప్రేమించేవారు కానీ ఈ లోకంలో ఎవరు ఉండరు. మన కొరకు తనను తాను త్యాగం చేసుకుని, మన కొరకు తనను తాను రీతినుగా చేసుకొని, మన కొరకు తనను తాను తగ్గించుకొని అంటే ఈ లోకంలో ఎవరున్నా ఉన్నారా? ఆ స్వభావము, ఆలోచన, ఆ యొక్క విధానము ఎవరికీ లేదు, కానీ ఓన్లీ ఒక క్రీస్తు ప్రభుకే ఉంది. అందుకనే పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. అంటే క్రీస్తులోనున్న ఆ యొక్క మాదిరి తత్వాన్ని కలిగి అపొస్తలైన పౌలు నడుచుకున్న విధానము. కాబట్టి మనము కూడా క్రీస్తును వెంబడించిన వారుగా, క్రీస్తు ప్రేమను పొందుకునేవారుగా, ఎందుకంటే మన పాపముల కొరకే, మన దోషముల కొరకే మనము ఆ శిక్షను భరించలేమని ఆ వేదనను